వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి పరిశీలిస్తే మరి కాసేపట్లో సుమారు 1 గంట సమయంలో భారీగా భారీ వినాయకులు ఇక్కడికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడే ఆ నగరంలో ఉన్నటువంటి వివిధ ఇంట్లలో పెట్టుకున్నటువంటి విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు మనం లైవ్లో చూస్తున్నాం చిన్న వినాయకులు కాలనీలో ఏర్పాటు చేసుకున్నటువంటి వినాయకులని ఇప్పటికే తీసుకొస్తున్నారు. ట్యాంక్ బండ్ మీద వైపు పూర్తిగా జనసందోహం కనిపిస్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు ఏపీ సెక్రటేరియట్తో పాటు తెలంగాణ సెక్రటేరియట్ ఉన్నటువంటి వైపు మాత్రం ఇప్పుడు ట్రాఫిక్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ ట్రాఫిక్కు సంబంధించేటువంటి నియంత్రణ కూడా కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ కొంత మెరుగ్గా ఉన్నట్టు చెప్పొచ్చు. భక్తులు వినాయక నిమజ్జనాన్ని చూసే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో గంట సమయంలో భారీగా ఇటు ఆ ట్యాంక్ బండ్ వైపు కావచ్చు, అటు క్రేన్లు ఏదైతే ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల వైపు కావచ్చు భారీగా భక్తులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసులకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సుమారు 13 నుంచి 14 లక్షల మంది వరకు ఈ నిమజ్జనం వేడుకల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఆ ట్యాంక్ బండ్ మీదకి వస్తున్నటువంటి ప్రతి విగ్రహానికి మామూలుగా ఇంట్లో పెట్టినటువంటి విగ్రహాన్ని అయితే ఫ్రీగానే తను తెచ్చుకున్నటువంటి వెహికల్ మీద వెళ్ళి నిమజ్జనం చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. మిగిలిన భారీగా ఉన్నటువంటి విగ్రహాలను మోస్తారులో ఉన్నటువంటి విగ్రహాలకు మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఇచ్చినటువంటి పాస్ని తీసుకొని ఏ క్రేన్ కేటాయించారో ఆ క్రేన్ వద్దనే నిమజ్జనం చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సూచించారు. ఆ క్రమంలోనే పోలీసులు నిమజ్జనానికి వినాయకుడి నిమజ్జనానికి కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే క్రేన్ల వద్ద ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎల్సీడీ కెమెరాలతో ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 2-3 LCD ఏర్పాటు చేసి నిమజ్జనానికి సంబంధించినటువంటి విజువల్స్ను కూడా ఆ ఎల్సీడీ ద్వారా చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఓవరాల్గా ఈరోజు జరిగే నిమజ్జన కార్యక్రమం మరి కాసేపట్లో భారీగా ఉండేటువంటి వినాయకులతో పాటు అటు భక్తుల కోలాహం కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. భక్తుల రద్దీ పెరిగినట్టయితే ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో అటు ఖైరతాబాద్ కావచ్చు, ఇటు అసెంబ్లీ ప్రాంతం నుంచి అటు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్కి వచ్చేటువంటి దారులన్నింటినీ మూసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడిప్పుడే పోలీసులు కూడా అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద కూడా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన తర్వాత పూర్తిగా భక్తులు కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ మరి కాసేపట్లో భారీ వినాయకులు రావడం ప్రారంభం అయితే కానీ పోలీసుల నిఘాతో పాటు మిగతా కార్యక్రమాల కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి పలు చోట్ల ఏర్పాట్లు కూడా చేశారు. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు కూడా భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి వాటర్ కావచ్చు, ఇతర సదుపాయాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి. ఓవర్ టు స్టూడియో. ఇక థ్యాంక్ యూ చారి. ఇక ఎన్టీఆర్ మార్క్ దగ్గర అనుశ్రయ